సో ఇన్సామ్నియా వచ్చి రెండు రకాలండి, ప్రైమరీ ఇన్సామ్నియా ఒకటి, సెకండరీ ఇన్సామ్నియా ఒకటి. ప్రైమరీ ఇన్సామ్నియా అంటే ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేకుండా ఓన్లీ నిద్ర ప్రాబ్లం, నిద్ర పట్టకపోవడం, అది చాలా రేర్. ప్రైమరీ ఇన్సామ్నియా అనేది ఇట్ ఈస్ వెరీ రేర్. సెకండరీ ఇన్సామ్నియా ఇస్ మోర్ కామన్. యూజువలీ సెకండరీ ఇన్సామ్నియా అంటే సెకండరీ టు సంథింగ్, అది యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఓసిడి కావచ్చు, సైకోసిస్ కావచ్చు. యూజువలీ ఎనీ సైకియాట్రిక్ కండిషన్, స్లీప్ ఇస్ యూజువలీ ద ఫస్ట్ సింప్టమ్. స్లీప్ యూజువలీ టేక్స్ ద ఫస్ట్ హిట్. సో ఫస్ట్లీ మనము ఎందుకు ఇట్లా జరుగుతుంది నిద్ర రాకుండా అనేది మనం చూసుకోవాలి. మెయిన్లీ మెడికేషన్స్ అంటే ఉన్నాయి, అబ్సల్యూట్లీ ఉన్నాయి. కాకపోతే సూపర్వైజ్డ్ మెడికేషన్స్, అంటే ఇష్టం ఉన్నట్టు దేనికి పడితే దానికి రాసినట్టు అట్లా కాకుండా, ప్రాపర్గా వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ లీడింగ్ టు ఇన్సామ్నియా అండ్ యూ నీడ్ టు ట్రీట్ దాట్ కాజ్. రాదర్ దాన్ ట్రీటింగ్ ద సింప్టమ్ ఆఫ్ ఇన్సామ్నియా, ట్రీటింగ్ ద కాజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వెళ్ళి మెడికల్ షాప్లో అడుగుతారు, నిద్ర ట్యాబ్లెట్ ఇవ్వండి అని, ఏదో ఒకటి ఇస్తారు. అట్లా కంటిన్యూ చేస్తా చేస్తా పోయి వాటికి అడిక్ట్ అయిపోతారు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్లీ అసలు కన్సల్ట్ అవ్వాలి ఎందుకు నిద్ర రావట్లేదు అనేది. సమ్టైమ్స్ ఈవెన్ వర్క్ స్ట్రెస్ ఆర్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఇట్లాంటివి కూడా వీ సీ దట్ ఇట్ ఈస్ లీడింగ్ టు ఇన్సామ్నియా. సో అది ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్లీప్ హైజీన్ అనేది ఒకటి ఉంటుంది, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఫాలో అవ్వడానికి. అందులో వచ్చేసి స్లీప్ టైమింగ్స్ అంటే రోజు ఒకే టైంకి నిద్రపోవడం, ఒకే టైంకి లేవడం. ఒకవేళ నైట్ నిద్ర రాలేదని చెప్పి డే టైం నాప్స్ తీసుకోవడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. తర్వాత స్క్రీన్ టైం, మనం నిద్ర ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళకి నిద్రపోయే ముందు అట్లీస్ట్ 1 hour ఆ బ్లూ లైట్ అనేది ఆపేయాలి, ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలి. థర్డ్లీ కెఫీన్, ఆల్ కెఫినేటెడ్ డ్రింక్స్ కానివ్వండి, టీ కానివ్వండి, కాఫీ, ఇవన్నీ 6 hours బిఫోర్ స్లీప్ టైం అప్పుడే ఆపేయాల్సి ఉంటుంది. తర్వాత సంథింగ్ వి ఆల్ డూ, బెడ్ని వేరే పర్పసెస్ కోసం, అంటే తినడం కోసము, టీవీ చూడడం కోసము, ఫోన్లో యూట్యూబ్ చూడడం కోసము, ఈ పర్పసెస్కి వాడకుండా యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఓన్లీ టు స్లీప్. అదే నిద్ర రాలేదా, మీరు మధ్యలో లేస్తూ ఉన్నారు పదే పదే, అప్పుడు యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. లేసి ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అ బుక్ యూ షుడ్ డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. ఇఫ్ యూ వాంట్ టు సీ యువర్ ఫోన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. సో ఇలాంటివి కొన్ని స్లీప్ హైజీన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అవి ఫాలో అయితే ఇఫ్ ద స్లీప్ డజంట్ ఇంప్రూవ్ ఈవెన్ ఆఫ్టర్ ఫాలోయింగ్ దీస్ టెక్నిక్స్ దెన్ మెడికేషన్ గురించి వీ కెన్ థింక్.